హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజైతే నేను ఒక మంచి చికెన్ రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్, అది కూడా మన బ్యాచిలర్స్ కోసం. అదే బ్యాచిలర్స్ స్పెషల్ చికెన్ కర్రీ అన్నమాట. చాలా సింపుల్గా, చాలా క్విక్గా, చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రైస్ కుక్కర్లోనే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ రెసిపీని వంట రాని వాళ్ళైనా చేసేయచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి హాఫ్ కేజీ చికెన్ని, బోన్తో ఉన్న ముక్కలు కొన్ని, బోన్ లేకుండా బోన్లెస్ ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది బ్యాచిలర్స్ చేసేట్లయితే అక్కడ ఎన్ని బౌల్స్ ఉండవు, మీరు డైరెక్ట్గా రైస్ కుక్కర్లోనే మిక్స్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా నేనైతే కొంచెం బాగుండాలని చెప్పేసి ఇలా బౌల్లో చూపిస్తున్నాను. మన బ్యాచిలర్స్కి ఇన్ని ఫెసిలిటీసు, ఇన్ని గిన్నెలు ఇంత ఉండదు ఫ్రెండ్స్. ఏదో డబ్బాల్లో కారాలు పొడులు అవి అన్నీ పెట్టుకుని ఉంటాం, మసాలా కూడా బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఇట్లానే వాడచ్చు అనమాట. ఇదేదో కొంచెం ఫ్యాన్సీగా చూడటానికి అందంగా అనిపించడం కోసం ఇలా చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటే స్పూన్ వాడుతున్నాను చూడండి, ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు అనేది ఒకేసారి వేయకండి, ఉప్పు ఎక్కువైపోతుంది. ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ కేజీ సరిపోతుంది, సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే స్పూన్తో 2 టీ స్పూన్లు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మరీ ఎక్కువ వేసుకున్నా అంతగా బాగుండదండి, కాబట్టి తగ్గించుకొని వేసుకుని. గరం మసాలా కూడా మరీ ఓవర్గా వేసుకున్నా అంత బాగుండదు. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ సరిపోతుంది. ఇంకొంచెం స్పైసీ కావాలంటే 1.5 టీ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి మనం అదే టీ స్పూన్ వాడుతున్నాం ఫ్రెండ్స్, అందుకని నేను వేరే స్పూన్ వాడట్లా కన్ఫ్యూజన్ లేకుండా టేబుల్ స్పూన్ అది ఇదని కాకుండా టీ స్పూన్తోనే అన్ని మెజర్మెంట్స్. తర్వాత 6 టీ స్పూన్ల నూనె వేసానమాట చూడండి, 6 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. సుమారుగా 6 టీ స్పూన్లు అంటే 3 టేబుల్ స్పూన్ల వరకు అవుతుందండి, ఎగ్జాక్ట్గా కాదు కానీ అప్రాక్సిమేట్లీ 3 టేబుల్ స్పూన్, 3 పెద్ద చెంచాల నూనె అవుతుంది అనమాట. అంటే 6 టీ స్పూన్లు వేసాను. ఆ తర్వాత నేను అదే టీ స్పూన్తో వేస్తున్నాను, టేబుల్ స్పూన్ పెట్టాను కానీ మీకు ఈజీగా అర్థం అవడం కోసం అదే టీ స్పూన్తో 7 టీ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. పెరుగు ఎక్కువ వేసుకున్న ఏం కాదు కానీ నేను కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి 7 టీ స్పూన్లు వేసాను, సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న మంచి గ్రేవీ వస్తుంది అనమాట, పెరుగు బాగుంటుంది. కాకపోతే పులిసిన పెరుగు కాకుండా కొంచెం కమ్మగా ఉండే పెరుగు యూజ్ చేయండి, అంటే ఫ్రెష్గా ఉన్న పెరుగు యూజ్ చేయొచ్చు. ఇదిగోండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయన పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను, మరీ సన్నగా తరగడాలు ఏమీ అక్కర్లేదు, పొడవుగానే వేసేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి. ఆ తర్వాత మనం ఇది ఈ మిక్సింగ్ చూస్తుంటే మనకి బిర్యానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది, సేమ్ ఎగ్జాక్ట్గా అంటే అలానే ఉందన్నమాట. బిర్యానీకి చేసి ఎలా మిక్స్ చేస్తాం అలానే మిక్స్ చేస్తాం. నాకు ఇది బిర్యానీ చేసినప్పుడు ఐడియా వచ్చింది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేశాను రైస్ కుక్కర్లో, చాలా బాగా వచ్చిందనమాట. టమాటోస్ కూడా వేయకుండా ఫస్ట్ టైం ట్రై చేశాను, సెకండ్ టైం టమాటోస్ వేసి చూసాను చాలా బాగా వచ్చింది, అందుకని టమాటోస్ కూడా వేస్తున్నాను. కానీ ఇక్కడ వేయట్లేదు, టమాటోస్ ఎప్పుడు వేయాలో ఎలా వేయాలో నేను చూసి చెప్తాను. నేను కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే బ్యాచిలర్స్ ఇవి చేస్తున్నారు ఈ రెసిపీ, వీరంత కంగారు పడాల్సిన అవసరం లేదు, అంత ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్లు పెద్ద పెద్ద ముక్కలే కోసేసుకోండి, ఎందుకంటే మన దగ్గర అంత టైం ఉండదు కాబట్టి, అంత పేషెన్సీ ఉండదు. కొద్ది పెద్ద కట్ చేసి కాకపోతే పండిన టమాటో అయితే కొంచెం ఈజీగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం. దానికోసం రైస్ కుక్కర్ గిన్నెలోకి ఇంకో 3 నుంచి 4 టీ స్పూన్ల నూనె వేసినట్లయితే అది స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే సుమారుగా మనం ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె లేదంటే 5 టేబుల్ స్పూన్ల నూనె వరకు మనం యూజ్ చేసుకున్నాము. కొద్దిగా నూనె ఉంటేనే బాగుంటుంది, కాకపోతే నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు టేబుల్ స్పూన్స్, ఎందుకంటే నేను టీ స్పూన్ వాడుతున్నాను. ఆ నూనె వేసి ఇంక వేడెక్కటాలు ఏం లేవు, నూనె వేసేసి వెంటనే చికెన్ వేయాలి. ఇదిగోండి కింద నేను బటన్ కిందకి ప్రెస్ చేస్తాం కదా, అలా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని టైం ఉంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు, లేకపోతే డైరెక్ట్గా వెంటనే చేసేసుకోవచ్చు. అలా చికెన్ యాడ్ చేసి మూత పెట్టారనుకోండి, కొద్దిసేపటికి ఒక 5 నిమిషాలకి వేడెక్కి ఇలా వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఫ్రై చేయట్లేదు కదా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ని, అవి పైకి కిందకి అయ్యి ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి అనమాట, అంటే మగ్గుతాయి. మరి మన గ్యాస్ మీద అయినట్టు అవ్వవు అనమాట, కాకపోతే ఫ్రై అవి పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలకి ఈ విధంగా ఇంకొంచెం నీళ్లు రిలీజ్ అవుతాయి అనమాట చూడండి. ఇలా నీళ్ళు అన్నీ రిలీజ్ అయ్యి ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం
ఇప్పుడు మనం టమాటోస్ అనేవి యాడ్ చేద్దాం అనమాట. ఇప్పుడు యాడ్ చేస్తే టమాటోలు బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను కొద్దిగా, మీరు కంగారు పడకండి, సన్నగా అవసరం లేదు, మీకు నచ్చినట్లే కట్ చేసుకోండి, కాకపోతే 12 టమాటో తీసుకోండి. ఇదిగోండి ఒక టమాటోస్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకుంటున్నాం. ఇలా కలుపుకొని మూత పెట్టేసినట్లయితే కొంచెం బాగా మగ్గిపోతాయి అన్నమాట, టమాటోలు బాగా మగ్గిపోయి పచ్చివాసన అంతా పోతుంది. చూడండి ఇలా మగ్గిపోయి ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి ఇలా కుక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ టైంలో మనం, నేను 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కప్పు మన టీ కప్ వచ్చేసి 100 ml ఉంటుందన్నమాట. ఇలాంటిది కప్పు లేకపోయినా ఈ చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో పోసుకోవచ్చు. అలా పోసి 2 కప్పులు పోస్తున్నాను నీళ్లు. ఈ అంటే మనకి అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి, లేదా ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా మనకి స్టీల్ గ్లాస్, మంచినీళ్ళ గ్లాసు, దాంతో గ్లాస్ నీళ్ళనే పోయండి సరిపోతుంది. మీరు ఇంకా గ్రేవీ కావాలనుకోండి, కొద్దిగా ఇంకొంచెం నీళ్ళని పలచక పులుసులాగా సూప్ లాగా కావాలని ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. అలా నీళ్లు పోసి ఒకసారి కలపండి. ఉప్పు కానీ కారం కానీ మీకు సరిపోలేదని అనిపిస్తే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కాదు కానీ కొద్దిగా ఉడకటం స్టార్ట్ అవుతుంది కదా, ఇదిగోండి ఇలా మరగటం ఉరకటం ఉడుకు తుకతుక ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకొని చివరిగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఒక్క చిటికెడు, మరి ఎక్కువ గరం మసాలా వేయకండి, చిటికెడు గరం మసాలా పైనుంచి అలా చల్లుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే బ్యాచిలర్ చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇక మీ చాయిస్ ఫ్రెండ్స్, చపాతీలతో తింటారో, రైస్తో తింటారో, ఇంకెలా తింటారో అది మీ చాయిస్. ఇదైతే ఎప్పుడైనా ఎవరైనా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోగలిగిన రెసిపీ అనమాట. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.